ఏ రా, మీ అమ్మ ఎక్కడుంది? కలిసి గుడికి వెళదామని చెప్పింది, తయారైందా లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా? పెరట్లో ఉందిరా వెళ్ళు. అలాగే. వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేళ్ళు. మరి నేను బయలుదేరినా? సరే. పిలిచిన చోటుకొస్తుంది, చెప్పినట్టల్లా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే, మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులను వశపరచుకోవడానికి ఈ విద్య ప్రయోగించారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణమా? భస్మం. ఏ భస్మం? మంత్రభస్మం. వశం చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుదుట పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో, కాయ పడ్డైనట్టే. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి. తను నిన్ను చూసేంతవరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం మించి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంట? ఏది? నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి. ఎలా? కాస్త ఖర్చు అవుతుంది. మరి ముందేం చేయాలో చెప్పు. జత కలిసిన ఓసరవెల్లి ఉందే, ఓసరవెల్లి, దాని మీద పేడ విసిరి పట్టుకోవాలి. అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి. అప్పుడు అది కాస్త ఊపిరాగి చస్తుంది. ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత దానికో మంత్రం ఉంది, ఆంఫట్. కొబ్బరి చెట్టు చిటార్ను కట్టి ఎండబెట్టాలా? గంగరాజు కాస్త ఏదైనా జరిగే పని చెప్పు. కొంచెం కష్టమైన పనే. కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, రెండు ఊసరు విల్లుని పట్టివ చాలు. పట్టిచ్చావనుకో, మిగతాది నేను చూసుకుంటాను. మనోధైర్యం కోల్పోకు. మా గురువు గారి దగ్గర దీనికేం కొదవలేదు. ఈ భస్మాన్ని మనం అడిగితే ఆయన ఇస్తారు. కొంచెం తీర్థప్రసాదాలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికో 5 రూపాయలు ఇచ్చావంటే పని అవుతుంది. నెత్తిన పోసుకోవచ్చు. ఏంటి 5 రూపాయలు చాలా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బాలక, ఆత్మధైర్యంతో ముందుకు సాగావనుకో, అవ్వందంటూ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళాలేంటి? ఏంటి స్పెషల్ గా విభూతి పెట్టా? ఏంటి విశేషం? నువ్వు పోరా.
రండి సార్, ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? లేదు. ఆ రోజు ఏంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నాం? ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి? నిన్ను రతి. బుజ్జి ఏమిటి అనేది? ఏంటి బుజ్జేది, ఎంత చనం ఉంటే మాత్రం ఇలా మితి మీరు ప్రవర్తిస్తావా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకో చెప్తున్నాను. ఎప్పుడు వస్తున్నారంట? వచ్చే వారం వస్తున్నారట. ఉత్తరం చదువుతుంటే అమ్మాయి మొహంలో సంతోషం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. సరే గానీ కృష్ణారావు ఎప్పుడు వస్తున్నట్టు రాశాడేమిటి? తారీఖు ఏం రాయలేదు. ఇక్కడ వదిలికి స్కూల్లో లీవ్లు ఇచ్చిన తర్వాత అక్కడ అన్ని ఊళ్ళో ఒక్కడు ఉండగలడా ఏంటి? ఓ మిలిటరీ వాళ్ళు చేసుకుంటే ఆ బాధ్యం ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఇగో నన్ను అడిగితే మాత్రం మిలిటరీ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పాపం వాళ్ళు కాపురం చేసేది 2 నెలలే, మిగతా 10 నెలలు ఆ తీపి జ్ఞాపకాలతో గడపాల్సిందే. అందుకే పాప ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయినట్టున్నారు. మా బాగా చెప్పావు. నీకో సంగతి తెలుసా, పూర్వం నేను బర్మాలో ఉండేటప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకున్నావు? 26-27 లోపలే ఉంటాయి. అప్పుడు సాయంకాలాలు ఓ చక్కటి ప్యాంటు టీషర్టు వేసుకుని ఈవినింగ్ వాక్కి వెళ్ళేవాడిని. అప్పుడు చూడండి నాకు లేవరు, నీలా ఉండేవాడేం కాదు బక్కవేధవాణి. ఎంతమంది పెళ్లి చేసుకుంటామని వెంటబడేవారో తెలుసా? రాజకుమారి కూడా వచ్చి లైన్లో నించున్నట్టు. ఇక చాలు నీ గోళాపమయ్య, అబద్ధాలు పుట్ట. ఎవరో నీకోసం వెతుకుంటూ వచ్చారు, వెళ్ళి చూడు. ముక్క ముందు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు సరి వచ్చారో ఏమిటో, పోయిన వారం రాసి పంపేస్తానన్నాను. ఆలస్యం అయిపోయింది కర్మ. ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నా.